తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని కుదిరి పెద్ద చెరువులో ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూలూరుపేట తహసీల్దార్ కన్నంభాకం రవికుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కుదిరి పెద్ద చెరువులో ఎవరికి ఎటువంటి పట్టాలు, పాసు పుస్తకాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. హెచ్చరిక బోర్డులు సైతం తొలగించి మట్టి తోలకాలు సాగించడం మంచి పద్ధతి కాదని చెప్పారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన లీజు పట్టా చూపించి కొంతమంది అక్రమంగా మట్టి తోలే ప్రయత్నం చేస్తున్నారని, ఆ పట్టా ఒక సంవత్సరం గడువు ఉంటుందని తెలిపారు. 1వ తేదీ డేగలపాలెం సర్వే నంబరు 127, విస్తీర్ణం వచ్చి 11 ఎకరాల 52 సెంట్లు. అది చెరువు లోతట్టు పూర్వంబోకని మన రికార్డులో ఉంది. చెరువు లోతట్టు అని ఉంటే దాంట్లో కొంతమంది కేసీఆర్ గుంటు నుంచి ఈ కుదిరి పెద్ద చెరువు గారి నుంచి మట్టి తీసుకుపోయి దాన్ని మీకు మెరుగు చేయడానికి ప్రయత్నిస్తారని విఆర్ఓకి సమాచారం రావడంతో విఆర్ఓ వెళ్ళి ఎవరు రావడానికి లేదని చెప్పేసి అక్కడ మేము ఒక హెచ్చరిక బోర్డు పెట్టాం. ఇది ప్రభుత్వ భూమి, దీనిలోకి ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు, అట్లా ప్రవేశిస్తే శిక్షార్హులని మేము బోర్డు పెట్టాం. అది 3వ తేదీ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని రిమూవ్ చేశారు. ఆ విషయం అప్పుడే మన మీడియాకి కానీ పత్రికలు కానీ తెలిసి ఆ రోజు వార్త కూడా ప్రచురించడం జరిగింది. దాని మీద మేము పూర్తి విచారణ చేశాము. అదైతే ప్రభుత్వ భూమి, దాని క్లాసిఫికేషన్ వచ్చి చెరువు లోతట్టు. కాబట్టి చెరువు లోతట్టు అంటే నీళ్లు ఎక్కడో కొద్దిగా ఉంటాయి, మిగతా కూడా లోతట్టు అంటే కొద్దిగా మెట్టగుండే ప్రాంతం. కాబట్టి దాన్ని ఆక్రమించడానికి ఆ కేసీఆర్ గుంటకు సంబంధించినటువంటి కొంతమంది దాకపై చేయడానికి చూస్తే మేము వెళ్ళి 1.5 ఎకరాల వరకు మట్టి తోలేశాడు ఆయన. దాని మీద తోలేస్తే మన విఆర్ఓ వెళ్ళి మళ్ళీ బోర్డు పెట్టాడు. సెకండ్ టైం కూడా మేము బోర్డు పెట్టాము. సెకండ్ టైం బోర్డు పెట్టి మేము అక్కడే ఒక తలారిని కూడా కాపలా పెట్టి ఎవరు దాంట్లోకి రావడానికి లేదు, వాచ్ చేస్తూ ఉంటాము. పొరపాటున ఎవరైనా భూమిని తొలగించడం కానీ పద్దరికి భూమిని మళ్ళీ ఆక్రమిత భూమిలోకి రావడానికి ట్రై చేస్తే ఆ వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా ఎవరైతే వచ్చారో దాని మీదకి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి కూడా చర్యలు తీసుకుంటాం. మేమైతే ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేసుకున్నాం. మీడియాలోకి పేపర్కి రాకముందు మేము మొదట గుర్తించి దాన్ని రక్షించడం జరిగింది. 11 ఎకరాల 52 సెంట్లు ఉంది. అది లోతట్టు దేనికి పనికిరాదు, అది బాగా లోలే ఏరియా. కాబట్టి ఈ అంచున అతను ఆకుపచ్చ చేయాలనే ఉద్దేశంతో మట్టి తోలాడు. మట్టి తోలి మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో అతనికి ఏం చేశాడంటే ఒక ఎప్పుడు 78లో ఒక లీజ్ పట్టా ఇచ్చారు కొంతమందికి అక్కడ. అంటే ఆ గతంలో చెరువు పరంబోకుల భూములు చెరువులు కాకుండా దానికి వాళ్ళకి యాక్సల్ లీజ్ ఇచ్చారు. యాక్సల్ లీజ్ అనేది 1 సంవత్సరానికి మాత్రమే పనికి వస్తుంది. వాళ్ళు దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళందరికీ కూడా మాకు పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. వాళ్ళకి కూడా మేము వివరించాము అట్లాంటి తీసుకున్న వాళ్ళకి ఏవి పట్టాలు కాదు, అసైన్మెంట్ పట్టాలు కాదు, అవి యాక్సల్ లీజ్ అనేసి 1 సంవత్సరానికి వాగులు వంకలు కొన్ని పాత రోజుల్లో పర్మనెంట్గా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వకుండా 1 సంవత్సరానికి సాగు చేసుకోవడానికి లీజ్ ఇచ్చేవాళ్ళు, 2వ సంవత్సరం కూడా అతను సాగు చేసుకుంటానంటే దాన్ని రెన్యువల్ చేసేవాళ్ళు. ఆ సిస్టమ్ అయితే ఉండింది. ఇప్పుడు ఆ లీజెస్ అన్ని ఏం లేవు, అవి పట్టాలు కాదు, వాటికి ఎట్లాంటి చట్టపరమైనటువంటి ఓనర్షిప్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ రత్నం మరో ముందరికి వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమితి సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ గర్ల్స్, బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్. నియర్ ఐఎంఏ హాల్, సరస్వతి నగర్, దర్గామిట, నెల్లూరు. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523, 9700805308.